అథ ప్రథమోధ్యాయః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకురువత సంజయ. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రమునందు యుద్ధ సన్నద్ధులై చేరిన నా పుత్రులు పాండుసుతులు ఏమి చేసిరి? సంజయ ఉవాచ: దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను: వ్యూహముతో యుద్ధమునకై మోహరించియున్న పాండవ సైన్యమును చూచి దుర్యోధనుడు తన గురువైన ద్రోణుని కడకేగి ఇట్లు పలికెను: పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతేం చమూం యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడును నీ శిష్యుడును అయిన ద్రుపద పుత్రునిచే నేర్పుతో రచింపబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనను చూడుము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమా యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇచట ఈ సేనయందు యుద్ధమున భీమార్జునులతో సమానులైన యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, మున్నగు శూరులైన ధనుర్ధరులు, మహాయోధులు పలువురున్నారు. ధృష్టకేతుః చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైద్యశ్చ నరపుంగవః. ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, మున్నగు శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. యుధామల్యుశ్చ విక్రాంత ఉత్తమోజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాతనయుడు, ద్రౌపదీ కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గుర్చి మీకు నేను తెలియజేసేదను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తేః తథైవ చ. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిష్ట్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. అన్యే చ బహవః శూరాః మదర్థే త్యక్త జీవితాః నానా శస్త్ర
ప్రహరణా సర్వే యుద్ధ విశారదా. నా కొరకు ప్రాణములను సైతము విడువ సిద్ధమైన శూరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడినవారు, యుద్ధ విద్యయందు ఆరితేరినవారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదవేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహునిచే సురక్షితమైన మన సైన్యము అపారమైనది. భీముని రక్షణలో ఉన్న పాండు సైన్యము పరిమితమైనది. అయనేషు చ సర్వేషు యథా భాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. మీరందరూ సేనా వ్యూహ ప్రవేశమునందరి ఆయా ముఖ్య స్థానములలో నిలిచియుండి భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణ నసంగవలయం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. అప్పుడు దుర్యోధనుడు సంతసించునట్లా కురువృద్ధుడు పితామహుడైన భీష్ముడు తన శంఖమును బిగ్గరగా పూరించుతూ సింహనాదము చేసెను. తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యకల్యంత సశబ్దః. అటు పిమ్మట శంఖములు, శృంగములు, భేరులు, వివిధ వాద్యములు ఒక్కసారిగా మ్రోగింపబడెను. దిక్కులను పిక్కటిల్లజేయు ఆ వాద్యనాదముల సంఘటిత ధ్వని భీకరముగా నుండెను. తతశ్వేతైః హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. తదనంతరము తెల్లని గుర్రములు పుంచబడిన మహారథమందు ఆసీనులైన శ్రీకృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించిరి. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా నృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమును శంఖమును, అర్జునుడు దేవదత్తమును శంఖమును, వృకోదరుడైన భీముడు పౌండ్రమును తన భయంకరమైన శంఖమును పూరించిరి. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్మౌ
నాకు. ఓ రాజా, కుంతీపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయమనడి తన శంఖమును పురించగా, నకులుడు సుఘోషమనడి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనడి శంఖమును పూరించిరి. గొప్ప వెలుకాడైన కాశీరాజు, యోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, జయంపారానటువంటి సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపదీ తనయులు, గొప్ప బాహువులు కలిగిన సుభద్రాతనయుడు వంటి వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి. నభశ్చ పృథివీం చైవ తుమలో వ్యనునాదయన్. ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరమయ్యను, భూమ్యాకాశములు రెండింటినీ కంపించుచు అది ధృతరాష్ట్ర తనయుల హృదయములను బ్రద్దలు చేసెను. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి ధనుస్సును చేపట్టి బాణములను విసురటకు సిద్ధపడెను. ఓ రాజా, వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర తనయులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఇట్లు పలికెను. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి రెండు సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట విచ్చేసిన వారిని, ఈ మహాసంగ్రామమున ఎదుర్కొనవలసిన వారిని నేను చూడగలుగుతును. యోత్స్యమానాన్ అపేక్షేహం యయేతేత్ర సమాగతాః భారతరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును గుర్చుటకై యుద్ధమును నరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఈ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును రెండు సేనల నడుమ నిలిపెను. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురోనితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇతడ కూడియున్నటువంటి కురువంశీయులందరినీ గాంచుమని పలికెను. తత్రాపశ్య స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా.
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, స్నేహితులను, మామలను, శ్రేయోభిలాషులను గాంచెను. తాన్ సమీక్ష కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్టో విషీదం నిదమబ్రవేత్. నానావిధ బంధువులను, స్నేహితులను గాంచినంతట కుంతి తనయుడైన అర్జునుడు కరుణను గూడిన వాడై ఈ విధముగా పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచియున్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీర అవయవములు కంపించుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది. వేపతుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదఖ్యతే. నా దేహమంతయు కంపించుచున్నది, నాకు రోమాంచమగుచున్నది, గాండీవము నా చేతి నుండి జారిపోవుచున్నది, నా చర్మము మండిపోవుచున్నది. నచ శక్నోమి అవస్థాతుం భ్రమతేవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నేను ఇప్పుడు ఏమాత్రము నిలబడలేకపోవచ్చున్నాను, నన్ను నేనే మరిచిపోవచ్చున్నాను, నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ కేశ సంహారి, కేవలము నేను అపశకునములనే గాంచుచున్నాను. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనం ఆహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఈ యుద్ధమునందు నా స్వజనమును చంపుట ద్వారా ఎట్టి శ్రేయస్సు కలగగలదో నేను గాంచలేకున్నాను. ఓ కృష్ణ, తదనంతర విజయమును గాని, రాజ్యమును గాని, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైహి జీవితేన వా యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ. తయిమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాదాః సంబంధినస్తథా ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైరోక్య రాజ్యస్య హేతోః కిం దుమహీకృతే నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన. ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవనమును సైతము కోరుచున్నామో
వారందరూ ఈ యుద్ధరంగమును నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకు కలుగు ప్రయోజనమేమి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుమలు, భావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగొరవలను? ఓ జనార్దన, ఈ ధరిత్రి విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించుట వలన మేమెట్టి ఆనందమును పొందగలము? పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః తస్మాన్నార్హవయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. ఇట్టి దుర్మార్గులను చంపినచో మాకు పాపమే సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మా స్నేహితులను సంహరించుట మాకు ఉచితము కాదు. ఓ లక్ష్మీపతి, స్వజనమును చంపుట వలన మాకు కలుగు లాభమేమి? ఆ కార్యము చే మేమెట్లు సుఖమును పొందగలము? లోభోపగత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయం అస్మాభిః పాపాదస్మాత్ నివర్తితుం కులక్షయకృతం జనార్దన. ఓ జనార్దన, లోభచిత్తులైన వీరందరూ కుల సంహారం నందు గాని బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను. వంశనాశనమునందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమునందు నియుక్తులము కావలను? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత. కులక్షయము వలన శాశ్వతమైన వంశాచారం నశించిపోవును. ఆ విధముగా వంశమున మిగిలిన వారు అధర్మ వర్తనులగుదురు. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణ సంకరః. కుటుంబంలో నాస్తికవాదము పెచ్చు పెరిగినచో ఓ కృష్ణ, ఆ వంశ స్త్రీలు కులటలగుదురు. స్త్రీలు పతితలైనచో ఓ వృష్ణి వంశ సంజాతుడా, దుష్ట సంతానము కలుగు. శంకరో నరకాయైవ కులఘ్రాణాం కులస్య చ పతంతి పితరో క్షేషాం లుప్త పిండోదక క్రియా. అవాంఛిత సంతానము వృద్ధియగుట వలన కుటుంబము వారు మరియు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికి ఈ నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. వర్ణ సంకర కారకై ఉత్సాద్యంతే జాతి ధర్మాః కుల ధర్మాశ్చ శాశ్వతాః.
వంశాచారను నశింపజేసి దుష్ట సంతానములకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు మరియు జాతి ధర్మములు నాశనమగును. ఉత్సన్న కుల ధర్మ మనుష్యాణ జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమా. ఓ కృష్ణ జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితావయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనం ఉద్యతాః. అహో, మేము రాజ్యకాంక్షచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఘోర పాపమున కొడిగట్టుచున్నాము. ఎంత దారుణము! యది మాం అప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రరణే అన్యో తన్మే క్షేమతరం భవేత్. నిరాయుధుడనై ఎదిరించలేని నన్ను శస్త్రములు భూని ధార్తరాష్ట్రులు వధించినను క్షేమతరమే అగును. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః. సంజయుడు ఇట్లు పలికెను. అర్జునుడు రణరంగములో ఆ విధముగా పలికి తన విల్లును బాణములను రథము మీద పడవేసి దుఃఖముతో కూడిన మనస్సు కలవాడై ఆసనముపై చెరికెలబడెను. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః.